నేను మీ భాస్కర్ బాబు మరోసారి ఈ కుతుబ్ మినార్కి నాలుగు పక్కల నాలుగు ద్వారాలు ఉన్నాయండి వీటిని దర్వాజాలు అంటారు ఇక్కడ చూస్తే మీరు దర్వాజా మీద మొత్తం కూడా పర్షియన్ శైలిలో ఉర్దూ భాషలో అనేకమైనటువంటి విషయాలు చెక్కబడి ఉన్నాయి అలాగే ఇక్కడ చాలా పెద్ద పెద్ద దర్వాజాలు క్రూడ్ పద్ధతిలో నిర్మించినటువంటి దర్వాజాలు సమాధులు చాలా సమాధులు ఉన్నాయి లోపలన్నీ కూడా ఇవన్నీ చూస్తే మీరు మొత్తం రకరకాల రాజులు రాజవంశీకులు తాలూకు సమాధులు ఇది కొంచెం ప్రముఖ వ్యక్తికి సంబంధించినటువంటి సమాధిలా ఉంది పాలరాయితో కట్టారు అనేక మంది ఫారినర్స్ కూడా ఇక్కడ విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు మీకు నేను ఇంకొంచెం దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూసినట్లయితే మొత్తం దర్వాజాలు అన్నీ కూడా చక్కగా రెడ్ స్టోన్ మీద చెక్కబడి ఉన్నాయి బహుశా ఇది ఎవరిదో రాజుగారిది అయి ఉంటుంది చాలా అందంగా బ్యూటిఫుల్గా అన్నిటినీ చెక్కడం సమాధి మొత్తం కూడా పాలరాయితోనే చేశారు ఇది ఎవరి సమాధి అనేది నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ కంటిన్యూగా ఈ విమానాశ్రయానికి చాలా దగ్గరగా ఉంది ఢిల్లీ విమానాశ్రయానికి కంటిన్యూస్గా ఇక్కడ మనకి వెళ్తూనే ఉన్నాయి విమానాలు సో ఈ సమాధి వచ్చేసి ప్రఖ్యాత రాజు ఇల్టుమిష్ గారిది ఏడి 1211 నుంచి 1236 వరకు ఈయన పరిపాలన చేశారు బతికున్నారు ఇస్లామిక్ ఆర్కిటెక్చర్కి సంబంధించి అద్భుతమైనటువంటి కట్టడంగా దీన్ని వారు పేర్కొనడం జరిగింది ఇల్టుమిష్ మనకి చరిత్రలో చూసినట్లయితే తన ప్రఖ్యాతమైనటువంటి రాజుగా ఆయన్ని చెప్పబడతారు ఆయన తాలూకు సమాధి అండి ఇది కుతుబ్ మినార్ కాంప్లెక్స్ నుంచి మీ ఎస్ భాస్కర్ బాబు నోడల్ ఆఫీసర్ ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సహ విద్యార్థులతో